హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కాన్సెప్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సన్స్ గురించి చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇవి మన ప్రతి అగ్రికల్చర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఒకసారి మన యొక్క పాయింట్ వన్ బై వన్ చూసుకుందాం. సూపర్ రైస్ అని పదాన్ని ఎవరు ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది అంటే దానికి రిలేటెడ్ ఉండే పర్సన్ ఎవరంటే జిఎస్ కుష్ అని చెప్పి చెప్పుకుంటాం. హైబ్రిడ్ రైస్ అని చూసుకుంటే యువన్ లాంగ్ పింగ్ అని చెప్పి చెప్పుకుంటాం. గోల్డెన్ రైస్ చూసినట్టే ఇంగో క్వాట్రికస్. సూపర్ వీట్ కానీ చూసుకున్నట్టే ఎస్ నాగరాజన్ అని చెప్పుకుంటాం. క్రాప్ ఐడియో టైప్ కానీ చూసినట్టే డొనాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. ఇన్ వరల్డ్కి అయితే నార్మన్ ఈ బోర్లాల్, అదే గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అన్నట్టయితే ఎంఎస్ స్వామినాథన్. వైట్ రెవల్యూషన్ అంటే పాల హరిత విప్లవ శ్వేత విప్లవం అని చెప్పొచ్చు. ఈ యొక్క వైట్ రెవల్యూషన్ చూసుకుంటే వర్గీస్ కురియన్. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్. రెయిన్బో రెవల్యూషన్ చూసినట్టయితే నితీష్ కుమార్. గోల్డెన్ రెవల్యూషన్ కేఎల్ చాంద్. బీటి కాటన్ ఇన్ ఇండియా సిడి మే. గ్రీన్ రెవల్యూషన్ టర్మ్ గివెన్ బై అంటే విలియమ్స్ ఎస్ గౌడ్. నోబలైజేషన్ ఆఫ్ షుగర్ కేన్ అంటే టిఎస్ వెంకట్రామన్. హైబ్రిడ్ కాటన్ సిటి పటేల్. టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్ అంటే కొన్ని రకాలైన మొక్కలైన ప్రత్యేకమైన టాక్సిన్స్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, విడుదల చేయడం జరుగుతాయి. ఏ రకమైన మొక్కలు ఏ రకమైన టాక్సిన్స్ అన్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోని మనం చూద్దాం. గ్యాసిపూల్ అనే టాక్సిన్ చూసినట్టయితే కాటన్ ప్లాంట్లో మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. న్యూరోటాక్సిన్ లాక్టరస్ అనే మొక్కలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్ రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ అంటే బ్రాసికేసి ఫ్యామిలీకి సంబంధించిన ఈ రెండు మొక్కలు కూడా యూరిక్ యాసిడ్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. గైట్రోజన్ అనే దాన్ని చూసినట్టయితే సోయాబీన్ మొక్కలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సఫోనిన్ అండ్ ప్లాంట్ ఈస్ట్రోజెన్స్ కానీ చూసినట్టయితే ఆల్ఫా ఆల్ఫా లేదంటే ల్యూసెర్నాలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అఫ్లోటాక్సిన్ చూసినట్టే గ్రౌండ్నట్ అనే ప్లాంట్స్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. హోమేరియన్స్ అని చూసుకుంటే స్వీట్ ఫ్లవర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. హిక్సియన్ గ్లూకోసైడ్స్ కానీ చూసుకుంటే సోర్గం క్రాప్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. స్టెరాయిడ్ ఆల్కలైడ్స్ చూసుకుంటే పొటాటో. ఆల్కలాయిడ్స్ కానీ చూసుకుంటే యామ్ క్రాప్. రెసిన్స్ కానీ చూసినట్టే మ్యాంగో. యాంటీ విటమిన్ ఈ ఫ్యాక్టర్ కానీ చూసుకుంటే ఫీల్డ్ పీ. పాలిఫెనాలిక్స్ చూసుకుంటే సాఫ్ ఫ్లవర్. ట్రిప్సిన్ కానీ చూసుకుంటే పిజిన్ పీ లేదంటే ఫ్రెంచ్ పీ అండ్ సోయాబీన్లో కనిపించడం జరుగుతుంది. హిమామగ్యూరేటిన్ చూసుకుంటే ఫ్రెంచ్ బీన్స్లో చూడడం జరుగుతుంది. న్యూరోటాక్సిన్ చూసినట్టే లాక్టరస్ ఎటైవలో కేసరిలో కనబడడం జరుగుతుంది. గ్లూకోసైడ్స్ కానీ చూసుకుంటే వైట్ ఫ్లవర్లో కనిపించడం జరుగుతుంది. ఈకోసినిక్ యాసిడ్స్ కానీ చూసుకుంటే రేప్ సీడ్ అండ్ మస్టర్డ్లో కూడా కనిపించడం జరుగుతుంది. పాలిఫెనాలిక్స్ కానీ చూసుకున్నట్టే సన్ఫ్లవర్లో. కుక్కర్బిట్ యాసిడ్ కానీ చూసుకుంటే కుక్కర్బిట్స్ క్రాప్లో చూడడం జరుగుతుంది. కుక్కర్బిట్ యాసిడ్ అనే టాక్సిక్ ఆల్కలైడ్ అనేది మన కుక్కర్బిట్టేసి ఫ్యామిలీకి సంబంధించిన కుక్కర్బిట్స్లో చూడవచ్చు. సిఎన్ గ్లూకోసైడ్స్ కానీ చూసుకున్నట్టే కసావాలో మనం చూడడం జరుగుతుంది. ఆక్జాలిక్ యాసిడ్ కానీ చూసినట్టే పేర్లు మిల్లెట్ లేదా నేపర్ గ్రాస్లో మనకి ఈ యొక్క ఆక్జాలిక్ యాసిడ్ అనే పాయిజన్ టాక్సిక్ కెమికల్ అనేది మనకి పేర్లు మిల్లెడ్ క్రాప్లు మనకు కనిపించడం జరుగుతుంది పంటలో. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ప్రీవియస్ ఎగ్రీ సెట్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇంకా ఏమైనా మోడల్ టెస్ట్ కానీ కావాలనుకుంటే నా ఎగ్రీ సెట్ శ్రీనగర్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఆ యొక్క వీడియోస్ చూడవచ్చు. థ్యాంక్ యూ.